कलात्मिकायै नमः। ललिता सहस्रनामములలో 611వ నామము కళాత్మిక। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। కళాత్మిక అను నామమునకు అర్థము కళలేతన రూపమైనది। జగన్మాత ललिता మహాత్రిపుర సుందరి సకల కళా స్వరూపిణి। సమస్త కళలు ఆ తల్లి నుండి ఉద్భవించినవి। జగన్మాత పాదయుగళము నుండి వెలువడిన కిరణములే కళలుగా రూపొందినాయి। ఈ విధముగా అమ్మ పాదయుగళముల నుండి వెలువడిన కిరణముల గురించి జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 14వ శ్లోకములో ఈ విధముగా వివరించారు। క్షితౌ షట్ పంచాశద్ द्विसमाधिक पञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिक पञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम्। अम्मा పద్మముల వంటి నీ పాదముల నుండి వెలువడిన కాంతి కిరణములు మూలాధారమునందు 56, మణిపూరమునందు 52, స్వాధిష్టానమునందు 62, అనాహతమందు 54, విశుద్ధ చక్రమునందు 72, ఆజ్ఞాచక్రమునందు 64, మొత్తము 360 కిరణములు సహస్రారము వరకు ప్రకాశిస్తున్నాయి। ఈ 360 కాంతి పుంజములను అధిగమించినచో సహస్రారములో నీ పాదములు దర్శనమిస్తాయి। అమ్మ పాద యుగళము నుండి వెలువడి మూలాధార చక్రము నుండి ఆజ్ఞా చక్రము వరకు ప్రసరించిన కాంతి కిరణములకు వివిధ కళలకు గల సంబంధమును అరుణోపనిషత్తు వివరించింది। ఈ వివరణ ప్రకారము మూలాధార చక్రములోని 56 కిరణములు మణిపూర చక్రములోని 52 కళలు కలిపి మొత్తము 108 కళలు అగ్ని కళలు। వీటినే ఆర్చిష్మదీ కళలు అని కూడా వ్యవహరిస్తారు। స్వాధిష్టానములోని 62 కళలు అనాహత చక్రములో 54 కళలను కలిపి మొత్తము 116 సూర్య కళలు। వీటిని మహస్యత్ కళలని కూడా వ్యవహరిస్తారు। ఇక విశుద్ధ చక్రములోని 72 కళలు ఆజ్ఞాచక్రములోని 64 మొత్తము 136 చంద్ర కళలు। వీటిని జ్యోతిష్మతి కళలు అని కూడా వ్యవహరిస్తారు। ఈ విధముగా అన్ని కళా స్వరూపములు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నుండి ఆవిర్భవించినవే కనుక వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని కళాత్మిక అనే నామముతో కీర్తించారు। ఒక కవి చేసే రచనలో అతడు వ్యక్తము చేసే భావము కళాత్మకం। చిత్రమును రచించేటప్పుడు చిత్రకారుని మదిలో మెదలే ఊహ కళాత్మకము। ఈ కళాత్మక భావనలకు ప్రేరకము జగన్మాత లలితాంబిక, అందుకే ఆమె కళాత్మిక। జీవునికి 4 అవస్థలు ఉంటాయి, అవి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ। ఈ 4 అవస్థలలోనూ ఒక్కొక్క దానిలో 4 కళలు ఉంటాయి, అవి జాగ్రత్తావస్థలో ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారము, స్వప్నావస్థలో అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ, సుషుప్తి అవస్థలో మరణము, పరాకు, మూర్ఛ, నిద్ర, తురీయావస్థలో వైరాగ్యము, మోక్షేచ్ఛ, సమాధి, సత్ అసత్ విచక్షణ। ఈ విధముగా మొత్తము 4 అవస్థలలోనూ కలిపి 16 కళలు ఉన్నాయి। అందువలన శ్రీమాత కళాత్మిక అని వ్యవహరించబడుచున్నది। ఇక
కళాత్మిక అని వ్యవహరించబడి జగన్మాత స్వరూపములైన చతుషష్టి కళల వివరములు ఈ క్రింద వివరించబడినాయి. వేద వేదాంగేతిహాస ఆగమ న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర శకున సాముద్రికారత్న పరీక్ష స్వర్ణ పరీక్ష అశ్వలక్షణ గజలక్షణ మల్ల విద్య పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద రసవాద అగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంభ వస్యాకర్షణ మోహన విద్వేషణోచ్చాటన మారణ కాలవంచన వాణిజ్య పాశుపాల్య కృష్య సవకర్మలావుక యుద్ధ మృగయ రతి కౌశల దృశ్యకరణి ద్యూతకరణి చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబర క్రియ చౌర్యౌషధ సిద్ధి స్వరవంచన దృష్టివంచన జలప్లవన అంజనా వాక్సిద్ధి ఘటికా సిద్ధి ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుషష్టి విద్యా నిషధ్యాయమాన నిరవధ్య విద్వజ్ఞాన విద్యోతితి. ఇక 64 వృత్తి కళలు మంత్ర తంత్ర శాస్త్రము బీజాక్షర రూపములు ఇవన్నీ కూడా జగన్మాత లలితామహాత్రిపుర సుందరి కళారూపములే కాబట్టి ఆ తల్లి కళాత్మిక అను నామముతో వ్యవహరించబడుచున్నది. కళలే తన రూపమై సకల కళారూపిణిగా జగన్మాత పాదముల నుండి ఉద్భవించిన కాంతి కిరణములే కళలుగా ఆవిర్భవించిన శ్రీమాత లలిత స్వరూపమే కళాత్మిక. ఆర్చిష్మతి కళలైన అగ్ని కళలు మహస్యత్ కళలైన సూర్య కళలు జ్యోతిష్మతి కళలైన చంద్రకళలు ఈ కళలన్నిటి రూపమే లలితాంబిక. నాలుగు అవస్థలలోని 16 కళలు చతుషష్టి విద్యా కళలు వృత్తి కళలు వివిధ మంత్రములు బీజాక్షరములు కళారూపములై వెలసినది జగదీశ్వరి. అగ్ని కళలు సూర్య కళలు చంద్ర కళలు జీవుల యొక్క 4 అవస్థలలోని 16 కళలు చతుషష్టి కళలు చతుషష్టి వృత్తి కళలు ఈ విధముగా సకల కళారూపములు తానై విరజిల్లి జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో కళాత్మిక అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.